హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటక స్టైల్లో చిత్రాన్నం చేసేది ఎలా అని నేను ఈరోజు చూపిస్తా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడే సో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ పట్టిద్ది చిత్రాన్నంకి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుండిద్ది అనమాట సో ఎక్కువే వేసుకుంటున్నాను మా అమ్మ నేర్పించిన చిత్రాన్నం అండి నేను చేస్తుంది తాలింపు గింజలు ఆవాలు ఇప్పుడే వేసాను సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా తాలింపు గింజలు అండి ఉద్దులేసుకున్నాను తర్వాత శనగలు చూసారా సో నెక్స్ట్ చెనక్కాయలు అనమాట చాలా మంచిగా టేస్ట్ వచ్చిందండి చెనక్కాయలు ఎక్కువ వేసుకోవాలి అలాగే ఆయిల్లో కూడా చక్కగా ఎప్పుడు కూడా ఎక్కువ హెవీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడే కరేపాకు కూడా వేసేసాను చిన్నులిపాయి పచ్చిమిర్చి క్విక్గా అన్నీ ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట తొందరగా అయిపోయింది ఆనియన్ కూడా వేసేసానండి కొంచెం ఎక్కువ ఆనియన్ వేసుకుంటే బాగుండిద్ది అనమాట చిత్రాన్నంకి ఎప్పుడు సో ఇలా పడుగ్గా కట్ చేసుకోండి చాలా బాగుండిద్ది టేస్ట్ అలాగే ఎక్కువ వేగనివ్వకండి కొంచెం వేగాలంతేనే సో అప్పుడు బాగుండిద్ది అనమాట నోటికి తగులుతుంటే కొంచెం బాగుండిద్ది అనమాట కానీ ఉడకాలన్నమాట సో సాల్ట్ రుచికి తగినంత ఎంత కావాలో అంత వేసుకోండి పసుపు వేస్తున్నాను పసుపు కూడా బాగుంటే మంచి కలర్ వచ్చిందనమాట చిత్రాన్నం అన్ని రెడీ అయిపోయిందండి లెమన్ రసం వేయాలి ఇప్పుడు లెమన్ వేస్తాము ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసేసాము రెడీ అయిపోయింది చిత్రాన్నం గొజ్జు ఇప్పుడు చూడండి రైస్ కూడా మేము తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కలిపేసేద్దాం కొంచెం ఆరింటే రైస్ ఎప్పుడు చిత్రాన్నం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదురు ఇలా చక్కగా కలుపుకోండి మంచిగా కలిపితేనే బాగా టేస్ట్ వచ్చేది ఒకవేళ వేడి లేదు అంటే చేతిలో కూడా కలిపినా టేస్ట్ బాగుండి చూస్తున్నారు కదా ఫైనల్ గా అయిపోయింది చిత్రాన్నం వావ్ ఎప్పుడైనా తినొచ్చండి ఆకి తో ఉన్నప్పుడైతే చిత్రాన్నం ఇంకా బాగా టేస్ట్ వచ్చేది అనమాట నాకైతే చిత్రాన్నం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం చూస్తున్నారు కదా వావ్ ఫైనల్ అయిపోయింది